మీ పేరు అన్న? అన్న నా పేరు బుట్ట వేదవ్రతన. ఓకే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎలా ఉండబోతుందని ఇక్కడ పోరు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇప్పుడు ఇక్కడ మా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలతోన, తర్వాత అతను ప్రవేశపెట్టిన పథకాల ద్వారా విజయం సాధిస్తాడనే పబ్లిక్లో ఆశ అందరూ అనుకుంటున్నారు. అంటే మొన్న దుబాకలో 1500 ఓట్లతో బీజేపీ గెలిచింది కదన్న, ఈసారి అలాంటి రిజల్ట్ ఏమైనా ఉంటుందా, లేకపోతే టీఆర్ఎస్కి బీజేపీకి టఫ్ ఫైట్ ఏమైనా నడుస్తుందా? దుబాకా విషయం కానీకి వస్తే, దుబాకా విషయంలో మన రఘునందన్ సార్ గారు 3 సార్లు ఓటమి చూసినారు. ఆ సానుభూతితో అక్కడున్న ప్రజలు ఈసారి రఘునందన్ గారిని గెలిపించడం జరిగింది. అంటే ఇక్కడ కూడా సేమ్ సానుభూతితో గెలుస్తుంది అనుకుంటున్నా బీజేపీ, ఒక 10-15 సీట్లు ఎక్కువ కానీ, లేదంటే టీఆర్ఎస్ పార్టీ కాకుండా వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని సీట్ ఏమైనా తీసుకుంటుందా? లేదు, హైదరాబాద్ విషయానికి వస్తే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలుస్తాడనే నమ్మకం మాకుంది. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా చిన్న గొడవలు లాంటివి, సంథింగ్ అలాంటివి జరిగాయి కదండి? అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే వరదలు వచ్చినప్పుడు సంఘటనలు జరిగినవి. చాలామందికి 10-10 వేల రూపాయలు అందింది, కొంతమందికి అందలేదు. ఆ కొంతమందికి కూడా మేము మీ సేవా ద్వారా అప్లై చేసినాము. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది అమలు కాలేదు. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఆ మిగతా వారికి కూడా అందేలా ప్రయత్నం చేస్తాం. అంటే మామూలుగా ఈ ప్రజెంటేషన్ చేసినాక రాకముందు ఎలక్షన్ కోడ్ లేకుండా మీరు 10,000 ఇచ్చారు మీ సేవలు అప్లై చేస్తే. సో మళ్ళీ తర్వాత జీవో మళ్ళీ వేరే అయినా కంప్లైంట్ చేశాడు ఆయన చెప్పని చెప్పి చెప్పారు కదా గవర్నమెంట్ పరంగా. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆగిపోయింది అన్నట్టు. నా పేరు రామలింగం. ఇలా సార్, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి బాగానే ఉంటుంది, ఎందుకంటే గతం కంటే కూడా ఈసారి ఇంకా 100% మెజార్టీ రానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సీఎం మొన్న సీఎం గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా వరద బాధితులకు సాయం జరిగింది, ఎక్కడ కూడా ఈ రకంగా జరగలేదు. ఈసారి ఇక్కడ మా దగ్గర మాత్రం ప్రతి ఇంటింటికి 10,000, ఎక్కడైతే అవసరం ఉన్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకందరూ 10,000 చొప్పున ఇంటింటికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ అతి బీద వాళ్ళకు కళ్యాణ పథకం అమలు జరుగుతూ ఉంది, తర్వాత షాదీ ముబారక్ కూడా జరుగుతూ ఉంది. పేదింటి వాళ్లకు ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా, ఒక సొంత అన్నలాగా, ఒక సొంత తమ్ముళ్ళలాగా, లేకుంటే ఒక సొంత అన్న తండ్రిలాగా ఆ రకంగా బిహేవ్ చేస్తున్నారు జనాలు. కాబట్టి ఆయనకు అన్ని విధాల అండదండగా ఈ జిహెచ్ఎంసీ జనాలు అండదండగా ఉండి ఆశీర్వదిస్తూ కార్గుర్తిని మళ్ళీ గెలిపిస్తారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళ అభిప్రాయాలు బాగా పెట్టాం. బీజేపీకి టీఆర్ఎస్కి పోటీ ఏమైనా ఉంటుందా సార్, లేకపోతే బీజేపీ కాకుండా టీఆర్ఎస్ క్లీన్ చెప్పి ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? బీజేపీ టీఆర్ఎస్ కంటే ఇప్పుడు ఎవరైతే దగ్గర ఉండి ఆదుకుంటున్నారో వాళ్లకు ఎప్పుడే కానీ వాళ్ళకు సపోర్ట్ చేస్తారండి. ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు ఏ విధంగా ఉండొచ్చు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా ఉండొచ్చు, ఏ రకంగా ఉండొచ్చు, కానీ ఎవరైతే చేరదీసి దగ్గర తీసుకుంటారో వాళ్లకు ఆధారంగా కంపల్సరీ ఉంటుంది. అదే రకంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కూడా ఫుల్ మెజార్టీ వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము, ఆశిస్తున్నాం కూడా. నా పేరు మహేందర్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, ఉదాహరణకు చెప్పాలంటే ఒంటరి మహిళ దేశంలోనే ఏ రాష్ట్రం ప్రభుత్వం గుర్తించలేదు. రెండవది వచ్చేసి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కట్టించింది, ఇంత పెద్ద వ్యయంతో ఏ రాష్ట్రంలో నిరుపేదలకు ఇండ్లు నిర్మించలేదు. మూడవది వచ్చేసి దేశంలో ఎక్కడ వరదలు వచ్చినా సరే మన రాష్ట్రంలోనే 10,000 ఆర్థిక సహాయం అందించిన ఘనత కేవలం టీఆర్ఎస్ పార్టీదే. మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారిని చేపట్టినటువంటి ఈ సంక్షేమ పథకాలని ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా గెలిపిస్తారు, ఆశీర్వాదం ఉంటుంది. వీళ్ళు టీఆర్ఎస్ మాత్రం 100 సీట్లతో ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఉదయ భాస్కర్ అండి. కంపల్సరీ కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విన్ అవుతుందండి, ఇది 100% నిజమండి. దీనికి వ్యతిరేకత ఏం లేదు, వేరే పార్టీల సమస్యనే ఏముండదు, టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుపు తీరుస్తుంది. నా పేరు మంతా మల్లికార్జున్. అవును, 100% టీఆర్ఎస్కి ఇస్తానండి, నేను బీసీనండి. ఈ గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో మా బీసీలను గుర్తించినంత ఏ గవర్నమెంట్ కూడా, గత ప్రభుత్వాలు ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని గుర్తించలేదు. మా చేనేత కార్మికులం మేము, మాకు ఇచ్చినన్ని ఫండ్స్ ఎక్కడ ఇవ్వలేదు. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా మా వాళ్ళు బంధువులు చాలామంది ఉన్నారు, అక్కడ కూడా మొగ్గాలకు చాలా సబ్సిడీలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఖచ్చితంగా మేము మా బడుగు బలహీన వర్గాలు మన హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో ఉన్న ప్రతి ఒక్కరూ
మన టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఖచ్చితంగా గెలిపించి 100 సీట్లు ఖచ్చితంగా 100 స్కోర్ కొడుతుందని 100% ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మేము గెలుస్తాం. అన్న మీ పేరన్నా? వెంకటయ్య. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో రెండోసారి గతంలో ఊహించని విధంగా 100 సీట్లకు రావడం జరిగింది జిహెచ్ఎంసీ ఎలక్షన్లో. ఇప్పుడు ఇంచుమించు అంతకంటే ఎక్కువనే వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్ సిటీని రూపురేఖలు మార్చడం జరిగింది. అదేవిధంగా ఫ్లైఓవర్స్ కానీ, రోడ్స్ కానీ, మంచినీరు కానీ, ఇంటింటికి మంచినీరు కానీ, కొత్త కొత్త స్కీములు తీసుకొచ్చి కంపెనీలు కూడా తీసుకొచ్చేసి ఇక్కడ ఉపాధి కొరకు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న మ్యానుఫ్యాక్చర్లో మంచినీళ్ళకు ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఇప్పుడు బార్బర్ షాప్లకు కానీ, ల్యాండ్రీ షాప్లకు కానీ చాలామందికి కోవిడ్ పీరియడ్లో కరెంట్ బిల్ మినిమం ఛార్జెస్ కట్టియడం కానీ, ఇవన్నీ చేయడం అనేది పబ్లిక్ లోపల చాలా నిరుపేద వాళ్ళకు, పేదవాళ్లకు, బలహీన వర్గాలకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా మొన్న ఫ్రాడ్స్ వచ్చినప్పుడు కూడా ఇంటింటికి 10,000 ఇవ్వడం జరిగింది. కొంతమందికి బీజేపీ వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం, ఆ విధంగా చేసినందుకే అది బంద్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత కూడా ఇంటింటికి 10,000 లబ్ధి పొందని వాళ్ళకు కూడా ఇప్పుడు లబ్ధి చేరుతుంది, నెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంది మీ సేవల అప్లికేషన్ చేసుకుంటే. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఒకటేసారి గెలుచుకుంటా లేకపోతే ఎంఐఎంతో చేసి గెలుచుకొని మేయర్ పదవి తీసుకుంటారా? ఎంఐఎం లేకుండా కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది, అది అందరికీ తెలుసు. మా పార్టీ ఘన విజయం సాధిస్తుంది. తిరుపతి రెడ్డి మనది టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అందరూ గెలిపించాలని మేము కృతనిశ్చయంతో ఉన్నాం. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ ప్రియా వెడ్లమాని, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అందరికీ నమస్కారం అండి, నేను మీ నోవల్. సినిమా విశేషాలు, సినిమా గాసిప్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.